అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు రామ్ రామ్ చెప్పబోతున్నారు, ఢిల్లీలో మకాం వేయబోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అయితే గట్టిగా దీని మీద చర్చ జరుగుతుంది. నిజమేనా కడప ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డి అక్కడ కడప ఎంపీగా ఉన్నారు, అతనితో రిజైన్ చేయించేసి తను అక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. అక్కడ ఉంటేనే తన పనులు, పార్టీ పనులు కావచ్చు, పర్సనల్ పనులు, కేసుల విషయాలన్నిటినీ కూడా చక్కబెట్టుకోవడం ఈజీ అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీ దాకా కూడా వచ్చే ఉంటుంది, నిజమేనా కడప ఎంపీగా వెళ్ళబోతున్నారా? ఇలాంటివి జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే జస్ట్ ఇది సోషల్ మీడియా ప్రచారం, ఫేక్ అని మనం కొట్టిపడేయచ్చు అంటారా? ఇప్పుడు యాక్చువల్లీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు, తక్కువ సీట్లు వచ్చినాయి, అది తెలిసిందే మనకి, 11 సీట్లు వచ్చినాయి. ఆ నేపథ్యంలో ఆయన మొన్న అసెంబ్లీలో ఫస్ట్ టైం భేటీ అయినప్పుడు, ఇది ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అప్పుడు, ఆయన ఏదో వచ్చి అంతసేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోయినారు. దీన్ని బట్టి ఏంటంటే ఆయనకు అసలు అసెంబ్లీలో కూర్చోవటమే ఇష్టం లేదు, పైగా ప్రతిపక్ష హోదా లేకుండా ఆ 11 ఒకటిగా కూర్చోవటం ఇష్టం లేక ఆయన వెళ్ళిపోయినారు కాబట్టి, సో ఆయన అసలు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు లేవు అని ఇట్లా ఊహాజనితం అయి వస్తూ చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగిందంటే, ఆయన అసలు ఎమ్మెల్యే గిరికి రిజైన్ చేసేసి ఏమి ఎంపీగా పోటీ చేస్తారు, ఢిల్లీ వెళ్ళి కూర్చుంటారు అనే ప్రచారం మొదలైంది. ఆ ప్రచారం మొత్తానికి కారణం ఇదే. ఆయన అసలు రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆయనకి అంత ఆయన సుముఖంగా లేరు అనే ఒక ఫీలర్ అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్టు లేదు, కానీ మొత్తానికి ఆయన వ్యవహార శైలి ద్వారా అయితే అటువంటి ఫీలర్ బయటకు వచ్చేసింది. దానికి కారణం ఏంటి, ఇప్పుడు కిందటిసారి అసెంబ్లీలో బలాబలాలు మనకు తెలుసు, ఏమంటే ఇటువైపు ప్రతిపక్షం కూర్చుంటే ఇటువైపు అధికార పక్షము, ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ఇటు అధికార పక్షం వచ్చింది, ఇటు ప్రతిపక్షం వచ్చింది. ఎంత ప్రతిపక్షం కూడా కిందటిసారి ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉన్న దానిలో దాదాపు సగానికి సగం కన్నా కూడా తక్కువ వచ్చినాయి. సో ఇది ఒక రకంగా వైసీపీకి ఇరకాటమైన పరిస్థితే. చివరికి మొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, అంటే స్పీకర్ని, ఈయన పార్టీ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా సార్ చేత చేయించండి అని ఒక రిక్వెస్ట్ పెట్టేంత స్థాయికి వెళ్ళింది. అంటే జగన్ గారి మైండ్ లో ఎటువంటి సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఫీలర్స్ ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తున్నది మనకి. ఇన్ఫీరియారిటీ అంటామా సార్? అంతే కదా, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సరే కనీసం ప్రతిపక్ష హోదా అన్న ఉంటే ఎవరు అడగక్కర్లా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయనే జయించేవాళ్ళు ఏమి. కానీ ప్రతిపక్ష హోదా కూడా అక్కడ లేకపోయేసరికి ఆయన 11 ఒకటిగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొత్త మంత్రులు అయిపోయిన తర్వాత, మహిళా మంత్రులు అయిపోయిన తర్వాత, చిట్ట చివరి ఎమ్మెల్యేలు స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా ఆల్ఫాబెటికల్ లో రావాలి ఏమి, దానికి మొదట్లో మొదటగా ఇంత చేత జయించాలని షెడ్యూల్ లో ఉంది. సో ఇంత ఇది ఒక రకంగా దురవస్థగా ఆయన ఫీల్ అవటంలో ఆశ్చర్యం లేదు. దుస్థితి దురవస్థ అందులో జగన్ గారి మనస్తత్వాన్ని కనుక మనం తెలుసుకుంటే, విశ్లేషిస్తే డెఫినెట్ గా ఇటువంటి ఆలోచనలు ఆయనలో ఉంటాయి. సో ఇవన్నీ లాగి చివరికి ఏమైంది, ఆయనకి అసెంబ్లీకి రాకపోవచ్చు ఇక ముందు ఏమి, ఎవరన్నా సభానాయకుడిగా ఒకటి నామకే వస్తే ఎవరన్నా సెలెక్ట్ చేస్తాడేమో, ఈయన ఉండడేమో అనేది ఒక సందేహం కొన్ని రోజులు నడిస్తే, ఇప్పుడు అసలు ఏకంగా ఆయన ఢిల్లీకి వెళ్ళిపోతాడు, ఎంపీగా గెలిచి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు, ఢిల్లీ నేషనల్ లెవెల్లో ఆయనకున్న సమస్యలు, ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించి ఏదో లాబింగ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నది. కానీ నిజానికి మనం దీని మీద ఒక దీర్ఘంగా ఆలోచిస్తే 50-50% ఛాన్సెస్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు 50-50 అనుకోవాలంటే, 50-50 అంటే కావచ్చు కాకపోవచ్చు. ఎందుకు కాకపోవచ్చు అంటే, ఇప్పుడు జగన్ గారి వ్యవహారం అంతా టార్గెట్ ఏంటంటే ఆయన చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్నట్టు ముఖ్యమంత్రి పదవి ఏమి, ఆయన కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ గారి మీద పోరాటం చేసి తిరుగుబాటు చేసి బయటకు వచ్చింది కూడా ముఖ్యమంత్రి పదవి గురించే. సారథ్యం టార్గెటింగ్ పనిచేశాడు సార్, అది వేరే విషయం, దానికోసం పని, అది వేరే విషయం. బట్ ఇక్కడ వచ్చేసరికి, ఈ ఇష్యూకి వచ్చేసరికి, ఈయన అసెంబ్లీ వదిలేసి పార్లమెంట్ కు పోతాడా అని అంటే, పార్లమెంట్ లో ముఖ్యమంత్రి స్థానం ఉండదు, నంబర్ 1. ప్రధానమంత్రి
అవకాశం లేదు. నంబర్ టూ, కానీ అసెంబ్లీలో ఉంటుంది, ముఖ్యమంత్రి స్థానం ఉంది, అవకాశం కూడా ఉంది. ఐదేళ్లు ఓపిక పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడైతే పునరుత్నం అన్నామో మళ్ళీ ఈయన కూడా అట్లా కష్టపడితే, ఆయన 2019 అప్పుడు 19కి ముందు ఎట్లా పాదయాత్రలు చేసి జనాన్ని ఆకర్షించి జనాన్ని కన్విన్స్ చేసి ఏమి ఒప్పించి నప్పించి నమ్మించి మెప్పించి ఆయన ఎట్లయితే ముఖ్యమంత్రి అయినాడో అటువంటి అవకాశాలు మళ్ళీ ఉంటాయి. కానీ లోక్సభలో అక్కడ ఉండవు కదా, ఏకంగా ప్రధానమంత్రి కాలేడు కదా. ప్రధానమంత్రి దూరంగా వెళదాము అనేది కూడా ఒక ఆలోచన. ప్రధానమంత్రి కావాలంటే మోడీని దాటికెళ్ళాలి, అమిత్ షాని దాటికెళ్ళాలి, రాహుల్ గాంధీని దాటికెళ్ళాలి, ఇంతమందిని దాటికెళ్తే దేశవ్యాప్తంగా ఆయన మరి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలి. ఇవన్నీ ప్రధాని లక్ష్యంగా వెళ్తున్నట్టయితే చెప్తున్నా. అందుకని అంటే 50-50 ఛాన్సెస్ విషయం కోణంలో మనం కనుక విశ్లేషిస్తే ఆయన ఏపీలో ఉండడానికే ఇష్టపడాలి. మోరోవర్ ఆయన యుద్ధం అంతా కూడా చంద్రబాబు నాయుడుతో, తెలుగుదేశంతో. అంటే ఘోర పరాజయాన్ని తట్టుకోలేక వీళ్ళకి ముఖం చూపించలేక వెళ్ళిపోతున్నట్టుంది. అది ఇంకొక ఘోర పరాజయం అవుతుంది. పారిపోయినాడు అంటారు, భవిష్యత్తు లేకుండా పోతుంది. ఎస్, పారిపోయినాడు అంటారు ముందు. ముఖ్యంగా ఇప్పుడు మొన్ననే ఎంత యాగి జరిగింది రాజకీయంగా. అటువంటిది ఢిల్లీ వెళ్ళిపోతే ఓకే, ఆయన ఎంపీగా గెలవటం పెద్ద కష్టం కాదు, గెలుస్తారు ఈజీగానే, మంచి మెజారిటీతో గెలుస్తారు, ఢిల్లీ వెళ్ళి కూర్చుంటారు. కానీ ఇక్కడ పారిపోయినాడు అంటారు, అది ఇంకా మరింత అవమానం కదా. మోరోవర్ ఒక ఫైట్ ఉందని చెప్పుకునే ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఓటమి పాలు కాగానే ఏమి రాష్ట్రం విడిచి వెళ్ళిపోతే ప్రజల దృష్టిలో ఆ నాయకుడు నాయకుడు అవుతాడా, ప్రజానాయకుడు అవుతాడా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. అందుకని రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా ఏది పడితే నిర్ణయాలు తీసుకుంటే ప్రజామోదం ఉండాలి కదా. సో 5 ఏళ్ల తర్వాత కూడా నేను 5 ఏళ్ల తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ చక్రం తిప్పుతానంటే అప్పుడు రాజవో రెడ్డి ఎవరో అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే అంత ఈజీ కాదు. ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ లో వెళ్ళి కూర్చోవటం అంత ఈజీ కాదు. గెలుపోవటంలో ఈజీయే గానీ ఇది ఆయన అవలంబించే పద్ధతి అయితే అంత ఈజీ కాదు. డెఫినెట్ గా ఎక్కడైతే ఆయన కోల్పోయినాడో, ఏదైతే కోల్పోయినాడో అక్కడే దాన్ని ఆయన మళ్ళీ పట్టుబట్టి పోరాటం చేసి సాధించాలి. అప్పుడు మాత్రమే ఆయన హీరోగా రాజకీయ యోధుడుగా నిలబడగలుగుతాడు జనంలో. పైగా అలా పారిపోయే మనిషి అప్పట్లోనే జైలుకి వెళ్ళడం, కేసులకు భయపడి పారిపోయి ఉండేవాడు. నేను చెప్తున్నాను అదే, మొదటి నుంచి అతను ఇట్లా పలాయనం చిత్రించే రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఫైటర్, పొలిటికల్ ఫైటర్. ఎంత ఫైటర్ అంటే అంతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఫస్ట్ టైం ఏజ్ పరంగా చూసినా చాలా గ్యాప్ ఉంటుంది వీళ్ళిద్దరికి. అటువంటిది మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితే మరి ఆయనలో ఉన్న పోరాట తత్వం ఏ స్థాయిలో మనం ఊహించుకోవాలి. అందుకని ఆయన జగన్ గారు రాజకీయ పరంగా కూడా ఆలోచించి ఏమి ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటాడని మనం అనుకోవాలి. ఆ తెలివైన నిర్ణయం ఏంటి అంటే ఏపీలోనే తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడుతోనే తెలుసుకోవాలి. ఇప్పుడు 5 ఏళ్ళు ఇక్కడ ఒక కంట కనిపెట్టుకొని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏమేమి చేస్తుంది, తను ఇచ్చిన హామీలు ఏ స్థాయిలో నెరవేరుస్తుంది, ఏవి ఆ నెరవేర్చే వాటిల్లో ఎటువంటి తొట్టుపాట్లు ఉంటాయి, ఎటువంటి తప్పులు పొరపాట్లు చేస్తారు, వీటన్నిటి మీద జనాన్ని గనక ఆయన కన్విన్స్ చేయగలిగితే మళ్ళీ ఇట్లా ఉన్న తరాజు మళ్ళీ మెల్లిమెల్లిగా ఇట్లా రావచ్చు కదా. అది ఆయన కర్తవ్యం. కానీ ఏమి ఇక్కడ ఓడిపోయినాం కాబట్టి 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి నేను 5 ఏళ్ళు అక్కడ ఎక్కడో కాలక్షేపం చేసి వస్తానంటే అది ఒక రాజకీయ నాయకుడి తత్వం కాదు, పోరాట తత్వం అసలు కాదు. అది జగన్ కు బాగా తెలుసు. ఇక ఇంకొక ప్రపోజల్ ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడేమో వాళ్ళ మదన గానీ వాళ్ళ భార్య ఎవరొకళ్ళు చేస్తారు, ఎమ్మెల్యేగా చేస్తారు, వాళ్ళు ఇక్కడ లీడర్షిప్ తీసుకుంటారు అనేది. సో అది ఓకే ఆలోచన అయితే చాలా సునాయాసమైన ఆలోచనే గాని దానివల్ల జగన్ గారికి వ్యక్తిగతంగా వనగూడేది ఏంటి? ఆయన వెళ్ళి ఒక ఆర్డినరీ ఎంపీగా ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ ఆయన తల్లి ఆయన భార్య ఓకే రేపు రాజ్యం వెళ్ళినా ఏమి ఇది ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా. పైగా ఈ ఎంపీ పదవులు ఆయన చూడనివి విలువేంటో కూడా అతనికి తెలియనిది కాదు. ఎస్, ఒక ఆర్డినరీ ఎంపీగా 543 మంది ఎంపీల్లో ఆయన కూడా అవుతాడు తప్ప ఏమి ఇక సరే. చాలా మంది చెప్పటం ఏంటంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, ఆ ఢిల్లీ వ్యవహారంలో ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసుకుని ఉంటారు, అందుకోసం ఒక ఎంపీ అయిపోయి ఉన్న సీటు వదులుకొని ఇక్కడ ఆపర్చునిటీస్ వదిలేసి ఇక్కడ అనుచరులని ఏది 11 మంది మిగిలారు పాపం చిన్న కోడి పిల్లల్లాగా. ఆ 11 మంది వాటిని ఇక్కడ వదిలేసి ఒంటరిగా ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ 11 మంది ఉంటారో లేదో తెలియదు, ఆ కోడి పిల్లలు కూడా.
ఆయన సాధించేది ఏంటి? అందుకని ఏంటంటే ఈ భారతి గారిని కానీ విజయలక్ష్మి గారిని కానీ ఇక్కడ రంగంలోకి దింపటము ఇవన్నీ కూడా ఆయనకు అనవసరమైన హెడేక్స్ క్రియేట్ చేస్తాయి తప్ప ఏమి ఆయన ఉన్నప్పుడు ఉండే ఆ జోషు కానివ్వండి ఆ బిగు ఉంటుంది చూసారా ఆ పార్టీ వ్యవస్థలో అవన్నీ సడలిపోతాయి సరిదిపోతాయి. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది పార్టీని వదిలేళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే అటువంటి అవకాశాలు లోపల పునరాలోచనలో ఉన్నవాడు కొంతమంది ఉన్నారు. ఇంకా చూద్దాము, వెయిట్ చేద్దాము. ఏమి ఇప్పుడు గత రెండు మొన్న ఒకసారి కడపేళ్ళు వచ్చారు ఆయన, మళ్ళీ ఇప్పుడు పులివెందులు వెళ్ళారు, రెండు మూడు రోజుల నుంచి ఉన్నారు అక్కడ. సో అక్కడ రోజు జనంతో మాట్లాడుతూ ఉన్న ఆయన మాట తీరు, వ్యవహార శైలి ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు కూడా గమనిస్తుంటారు కదా. సో మన బాస్ ఏం చెప్తున్నారు, ఆయన ఓటమి గురించి ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి జనానికి ఏమి సంజాయిషి ఇచ్చుకుంటున్నారు, లేదా జనానికి కొత్త భరోసా ఏమిస్తున్నారు, ఇవన్నీ చూస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళే చూస్తారు, గమనిస్తారు. గమనించి వాళ్ళ ఆలోచన అప్పుడు మొదలు పెడతారు. ఏమి ఇదంతా ముందర తమని తాను ఒక అపోజిషన్ లీడర్ గా, ఇది అపోజిషన్ స్టేటస్ లేకపోయినా, లీడర్ స్టేటస్ లేకపోయినా ఒక అపోజిషన్ పార్టీ నాయకుడిగా తనేంటో ఇప్పుడు వెంటనే నిరూపించుకోవాలి. ఆయన ఎవరి ముందు? రాష్ట్ర ప్రజల ముందు, తన పార్టీ క్యాడర్ ముందు. ఈ రెండు చేస్తేనే ఇప్పుడు ముందు ఆయన ముందున్న అగ్ని పరిషత్ ఇది. అంతేగాని ఇది వదిలేసి ఎక్కడికి పోదాము, అక్కడ వేలాడదాం, ఇవి కాదు ఆయన ఆలోచనలు. అవి ఉండకూడదు సహజంగా. అని అంత మాత్రాన ఈ ప్రపోజల్ ని మొత్తం అవుట్రైట్ గా కొట్టేస్తామా అంటే కొట్టేయలేము కూడా, కొట్టేయలేము కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు కాబట్టి. ఏమి కావచ్చు కాబట్టి ఆయన ఇక్కడ ఈ ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి ఏమి ఢిల్లీ నుంచే చక్రం తిప్పొచ్చు. ఎంపీగా ఉంటే మాత్రం అక్కడ ఏదో పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉంటారు ఎంపీలందరూ, వాళ్ళ వాళ్ళ జిల్లాల్లోనూ వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉంటారు సాధారణంగా, మనం చూస్తున్నాం కదా. సో ఆయన కూడా ఇక్కడే అమరావతిలో ఉండి చక్రం తిప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఢిల్లీలో ఉంటే ఒక మోడీ, ఒక అమిత్ షా లాంటి బీజేపీ అగ్రనాయకత్వంతో ఆ వేవ్ లెంగ్త్ వేరుంటుంది, కాంటాక్ట్ ఇది వేరుంటుంది. అదే సమయంలో మరి ఢిల్లీకి పోతే ఆయనకు అంత ఫెచ్చింగ్ గా ఉంటుందా అంటే, మన ఐదేళ్లు ఏపీలో అమరావతిలో తాడేపల్లిలో కూర్చొని ఆయన కేసుల వ్యవహారం చక్రం తిప్పుకోలేదా, వాయిదాలు 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 వేయించుకోలేదా. అందుకని అది ఒక్కదాని కోసమే అంటే కాదు, కేవలం ఆయన కేసుల గురించే ఎమ్మెల్యేషిప్ వదిలేసి ఎంపీషిప్ తీసుకుని అక్కడ ఏడు కూర్చుంటారంటే అది అంత నమ్మబుల్ గా మనం అనుకోనక్కర్లేదు. సో మొత్తం మీద జగన్ గారు ఏంటంటే ఆయన తక్షణ కర్తవ్యాలు ఆయన ఇప్పుడు గుర్తించారా లేదా, ఇందాక ఇంతకుముందు నేను చెప్పిన తక్షణ కర్తవ్యాలు గుర్తించారా లేదా, గుర్తించకుండా ఇప్పటికీ ఏదో ఆకాశానికి నిచ్చినేసి ఇంకేవేవో ఆలోచనలు చేస్తారా అనేది అని బట్టి మనం ఈ ఇష్యూ మీద ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంది. సార్, జగన్ మనసులో ఏముందో మనకి స్పష్టంగా తెలియకపోయినా, కాకపోతే టెక్నికల్ గా ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా సార్? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంటది, ఇంకా ఇలాంటివి ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా. అవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు లోక్సభకు పోటీ చేసి ఎంపీగా ఉండి అసెంబ్లీకి పోటీ చేశారు, తర్వాత ఎంపీషిప్ వదిలేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అంతే చేశారు. అట్లాగే రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేసి ఒకటి వదిలేశారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం మళ్ళీ ఎలక్షన్స్ ఇవన్నీ అన్నప్పుడు కరెక్ట్, మీకు రాజ్యాంగంలో లేకపోతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో, ఎలక్షన్ కమిషన్ యాక్ట్ లో ఈ నిరోధాలు ఏమి లేవు. అంటే అవినాష్ రెడ్డి తనంతటి తను వచ్చి రిజైన్ చేస్తే అది ఈజీ అయిపోతుంది అంటారు. మీరు చెప్పే లెక్క ప్రకారం అవినాష్ రెడ్డి తన ఇష్టమేనా తనంతటి రిజైన్ చేయొచ్చా, ఎందుకు చేయాలి, కారణాలు చెప్పాలిగా. అది కూడా స్పీకర్ ఏమడుగుతాడు, స్పీకర్ ఫార్మాట్ లో లెటర్ ఇవ్వమంటాడు, నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను ఆమోదించగలరని రాస్తాడు. అందులో కారణాలు ఏం చెప్పడు, స్పీకర్ స్టాంప్ వేసేస్తున్నాడు ఓకే అని. అంటే ఏంటంటే ఇప్పుడు మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు కదా, ఒకే దేశం ఒకేసారి ఎలక్షన్ అని. సో ఒకే జమిలి ఎన్నికలు అంటే ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు పెడుతుంటే మరి లోక్సభకి పోటీ చేసి అసెంబ్లీకి పోటీ చేసి ఏదో ఒకటి వదులుకుంటానంటే అప్పుడు కుదరదుగా. అంటే పదే పదే ఎలక్షన్లు రాకూడదని కదా ఆయన లక్ష్యం, చట్టం లక్ష్యం. మరి అందులో ఇటువంటివన్నీ అవాయిడ్ చేస్తే డెఫినెట్ గా ఈ మెనేస్ ఉండదు. ఏమి ఇప్పటిదాకా అయితే ఉన్నది, ఇప్పటిదాకా చట్టబద్ధమే, ఎలక్షన్ కమిషన్ ప్రకారం తీసుకున్నా లేకపోతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా దానికి ఏం అబ్జెక్షన్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ అందరూ
అందరూ వాళ్ళ రెండు రెండు అసలు స్థానాలకి వదిలేసుకుని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో రెండు ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసి ఒకటి వదులుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేసి అంటే ఒకటి చోట్ల ఓడిపోయినారు అనుకున్నది చెప్తున్నా. అందుకని ఈ రిజిగ్నేషన్ లెటర్ అనే విషయంలో రిజిగ్నేషన్ రాజీనామా చేయడంలో పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. అంటే ఆ ఎంపీకి ఉండే స్వేచ్ఛ ఏమండి, ఆయన లిబర్టీ ఆయనకు ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ ప్రకారం ఆయన రాజీనామా చేస్తారు. మళ్ళీ అవినాష్ రెడ్డిని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు, మళ్ళీ అది కూడా అసాధ్యమేమి కాదు. సో ఇవన్నీ చట్టపరంగా పెద్ద కష్టమేమి కాదు, కానీ ఆ ఈ చర్యకు పాల్పడటం ద్వారా జగన్ గారికి వచ్చే అదనపు భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏమిటి, రాజకీయ అదనపు ప్రయోజనం ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్. అది ఆయన చాలా లోతుగా ఆలోచించి ఇదేదో ఒక సెంటిమెంటల్ వ్యవహారం కాకుండా తన మనస్తత్వానికి సరిపడిన వ్యవహారం లాగా తీసుకోకుండా, ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, నేను ఒక ప్రజానాయకుడిని అనే కోణంలో ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు అని మనం ఆశిద్దాం. జగన్ మొండివాడే కానీ మెచ్యూరిటీ లేనివాడేం కాదు సార్, చాలా సరైన నిర్ణయమే తీసుకుంటాడు అతను. సరే ఇంకొకటి నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే, వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్ని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సర్కార్ చాలా అద్భుతంగా నిర్వహించింది. అసలు రేవంత్ రెడ్డి కూడా ఆయన గురించి గొప్పగా ప్రసంగించారు, రాజశేఖర్ రెడ్డి గారి గురించి. దీని మీద మీరేమంటారు సార్? అంటే రాజశేఖర్ రెడ్డి గారిని జాతీయ కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకుంది, జాతీయ కాంగ్రెస్ ఓన్ చేసుకుంది కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఆటోమేటిక్ గా ఓన్ చేసుకుంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్ళ బాధ్యత కూడా ఇది వైఎస్ఆర్ జయంతిని 75వ జయంతిని జరపటము. సో ఆ ప్రకారం అక్కడ జరిపారు. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు, మాజీ కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే కేవీపీ గారు వీళ్ళందరూ కూడా దానికి అటెండ్ అయినారు. చాలా గ్రాండ్ గా అలాగా చేశారు. అంటే అదే సందర్భంగా మీరు గమనిస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మల్లు బట్టి విక్రమార్క గారు పాత కాంగ్రెస్ వాదులందరూ ఇప్పుడు వైఎస్ఆర్ బాటలో మనం అందరం పయనిద్దాము, ఆయన ఆశయం నెరవేర్చాలి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల సభల్లో చెప్పారు. ఒక ఒక కంకణం కట్టుకున్నారు ఆయన, అది తీరకుండానే ఆయన చనిపోయినారు. సో మనమన్నా ఆయన కోరిక తీర్చాలి, ఆశయం నెరవేర్చాలి అని చెప్పి వాళ్ళు పిలిపిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా కరెక్ట్ అది మనం చేయాలి, మనందరి బాధ్యత. అందుకని మీరందరూ ఆ కాంగ్రెస్ వాదులందరూ ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వచ్చి కాంగ్రెస్ లో కలవండి అని చెప్పి పిలిపించారు. సో ఈ వైఎస్ జయంతి ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ఇది ఒక కొసమెరుపు అనమాట, హైలైట్. అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని పిలవకుండానే చాటుమాటుగా చర్చలు జరపడం ద్వారా, అనధికారికంగా తెర వెనుక చర్చలు జరపడం ద్వారా తెర ముందుకు తీసుకొచ్చి కండువాలు వేసే కార్యక్రమం నడుస్తున్నది ఇప్పటి వరకు. ఏమి ఇవాళ ఏంటంటే అధికారికంగా అదొక ఓపెన్ కాల్ అనమాట, బహిరంగంగా పిలిపించి పబ్లిక్ గా పిలిపించి వాళ్ళకు ఒక పిలుపు ఇచ్చారనమాట, మీరందరూ వచ్చి చేరండి మన కాంగ్రెస్ లో, మనందరం కలిసి పనిచేసి వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరుద్దామని. తద్వారా ఏంటంటే కాంగ్రెస్ లోకి ఫిరాయించాలి, వలసలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఓపెన్ ఆఫర్, ఒక సర్టిఫికేట్. ఇక వాళ్ళేమి తడుముకోనక్కర్లేదు, పెద్దగా గిల్టీ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేమంటే మా స్వగృహ ప్రవేశం అనొచ్చు. అందుకని ఈ వైఎస్ జయంతిలో ఇది ఒక కొసమెరుపు అనమాట. ఈ రోజు వీళ్ళు ఇచ్చిన ఈ పిలుపు డెఫినెట్ గా అది గత వచ్చే 2-3 వారాల్లో ఎట్లా ఉంటుందో దీని పరిణామం చూడాలి. రేవంత్ అడుగులు ఎప్పుడు తెలివిగానే ఉంటాయి సార్, సేమ్ టైం. ఇక్కడ ఇవాళ ఈవినింగ్ ఏపీలో కూడా మంగళగిరి దగ్గర ఒక ప్రోగ్రామ్ పెట్టారు, దానికి రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క కూడా పోతున్నట్టున్నారు. అక్కడ షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్ కదా ఆమె, ఆమె ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నది. నేను అనుకోవటం కేవీపీ గారు లాంటి వాళ్ళు అక్కడికి కూడా డెఫినెట్ గా వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఏపీ సపోర్ట్ చేశారు బేసిక్ గా, ఏపీ లీడర్ కదా ఏమి. సో అక్కడ ఏపీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు వాళ్ళందరూ కూడా దానికి అటెండ్ అవుతారు. డెఫినెట్ గా ఏంటంటే కాంగ్రెస్ కి మళ్ళీ కొత్త జీవం పోయాలి ఏపీలో అనే ఉద్దేశంతో మొన్న ఎలక్షన్ నుంచి ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టారు కాబట్టి, సరే మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది ఏంటనేది పక్కన పెడితే, వాళ్ళు కూడా మన ఎన్నికల్లో ఉన్నట్టుండి మనం ఏదో అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో కాదు, ముఖ్యంగా ముందర మీద ఒక ముందు ఒక పాదముద్రలు వేయాలి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కి అక్కడ అతిగతి లేకుండా పోయింది కదా, అసలు పలికేవాడే లేడు, పైగా అసలు కాంగ్రెస్ అనే పేరు ఉచ్చరించే వాడే లేనంత పరిస్థితి అక్కడ. ఏపీలో భయపడిపోయారు. అటువంటిది మొన్న ఎలక్షన్ లో పోటీకి దిగటము, దిగి మొత్తం మీద ఉనికిని
చాటుకునే ప్రయత్నం చేశారు. వచ్చే 5 ఏళ్లకి అన్నా సరే కొద్దిలో కొద్ది అన్న సీట్లు సంపాదించుకునే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ జయంతిని అది ఒక మంచి వేదికగా నాంది ప్రస్తావనగా తీసుకుని వాళ్ళు దాన్ని ఇది ఒక సదవకాశంగా చేస్తున్నారు. సో వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికీ ఏపీలో కూడా చాలా భారీ ఎత్తున ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎటువైపు మొగ్గుతారు, జగన్ వైపే ఉంటారా లేకపోతే షర్మిల వైపు వస్తారా అనేది మొన్న మొన్నటి ఎన్నికలు అయితే తేలింది. కానీ ఈ వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడు జగన్ అధికారంలో లేని నేపథ్యంలో ఆ కాంగ్రెస్ వాదులందరూ కాంగ్రెస్ నాయకులందరూ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఎటు ఉంటుంది అనేది చూడాలి మనం. సార్, ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది సార్. ఇడుపుల పాయలో విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కలిశారు. కొడుకును చూడగానే విజయమ్మ ఏడ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ టైం కలవడం ఈ రోజు జయంతిలోనే. సరే, నాకు అనిపిస్తా ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు, ప్రత్యర్థులు ఆ ఎన్డీఏ అనుకుంటున్నాం కానీ ఇంట్లోనే ప్రత్యర్థులు అంతే. చాలా మంది అన్న మాట ఇది, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటా సార్, అరే మనకి శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఆడపిల్లల రూపంలో పుట్టి మనల్ని పీడించుకు తింటూ ఉంటారు అని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డికి కొంత అతికినట్టు కనిపిస్తుందని కూడా ఈ మధ్య నేను విన్నాను సార్. మీరేమంటారు, ఈ రోజు ఆవిడ ఏడ్చింది, మరి అంతకుముందేమో జగన్ ని కాదు షర్మిలని ఆదరించండి అని చెప్పింది ఒక తల్లిగా. ఈ రోజు ఆమెకి బాధేసి ఉండొచ్చు కొడుకుని అలా చూసి, కానీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే అందులో ఒక తల్లి పాత్ర ఏమంటారు సార్? అసలు కరెక్టే, మరి తల్లి పాత్ర నిజంగా అక్కడ ఒక అగ్ని పరీక్ష. ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, ఏమి అక్కడ ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితిని మనం బేరీజ్ వేసుకుంటే కొడుకు కంఫర్టబుల్ పొజిషన్, అధికారంలో ఉన్నారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమి ఈజ్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. సో యాజ్ ఎ మదర్ షీ నీడ్ నాట్ వెరీ అబౌట్ హిమ్ ఆ సిచ్యువేషన్ లో ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ఓకే ప్రత్యర్థులు ఇట్లా ఆలోచిస్తున్నారు, ప్రతి జనం ఇట్లా ఆలోచిస్తున్నారు అని కొడుక్కి చెప్పగలిగే స్వేచ్ఛ ఉందా ఆమెకి? ఏమి కొడుక్కి ఒక సూచన లేదా ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వగలిగే అవకాశం ఉందా? ఇచ్చాడా, అదే అవకాశం ఉందా అంటే మరి ఈయన ఇచ్చాడా ఇస్తాడా, ఇస్తాడా లేదా అనేది కూడా ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చెప్పాలా వద్దా అనేది కూడా ఆవిడ నిర్ణయించుకుంటుంది. సో ఇన్ని బ్యారికేడ్స్ ఉంటాయి మధ్యలో, ఎంత కొడుకు తల్లి అయినప్పటికీ కూడా కనిపించని బ్యారికేడ్స్ చాలా ఉంటాయి. అందులో జగన్ లాంటి ఒక కఠిన నిర్ణయాలకి పెట్టింది పేరైన ఒక సన్ విషయంలో ఒక తల్లికి చాలా కష్టం కూడా. సో మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే కూతురు, ఏమి కూతురు ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోయింది అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు అని సహజంగా తల్లి మొగ్గు అటే వైపే అడుగుపడింది ఆమెది. దీని మీద కూడా ఎవరు పెద్దగా అప్పట్లో అభ్యంతరం పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు, నెగిటివ్ కామెంట్స్ వచ్చింది కూడా ఏమీ లేదు. సరే ఎలక్షన్ లో ఆమె నెగ్గుకు వస్తుందా రాదా అనేది వేరే పక్కన పెడితే, మొత్తం మీద ఫైట్ చేసింది, తనేమిటో ఏమి తన ఉద్దేశాలు ఏమిటో ఆవిడ చెప్పుకుంది, బయటకు చెప్పుకుంది, బయటకు వచ్చేసి పబ్లిక్ గా పోరాటం చేసింది బ్రదర్ మీద. సరే గెలుపోవటంలో అనేది సహజం, మరి గెలుపోవటంలో విషయానికి వస్తే ఆమె ఓడింది ఈయన ఓడాడు, మరి ఎవరిది ఎక్కువ ఓటమి అంటే ఏమీ లేని స్థితిలో పోటీ చేసి మళ్ళీ ఏమీ లేని స్థితిలో మిగిలిన ఆమె కన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పోటీ చేసి అన్ని పోగొట్టుకున్న జగన్ గారిది మరి ఎక్కువ నష్టం, పెద్ద ఓటమిగా మనం భావించాలి కదా. అవును, ఏమి ఆ మేరకు షర్మిల గారికి ఒక సంతృప్తి కూడా మిగులుతుంది, ఏంటి చంద్రబాబు నాయుడు గారు నేనే ఓడించానని ఆయన చెప్పుకున్నప్పటికీ షర్మిల గారు కూడా నేనే మందను ఓడించానని చెప్పుకునే అవకాశం అయితే పైగా చెప్పుకోవచ్చు. కానీ సార్ అదే నిజంగా సంతోషాన్ని ఇవ్వదు, ఇవ్వదు నా ఇంత ఫెయిల్యూర్ ఏంటి, నా పాత్ర ఏంటి అని వాళ్ళు ఖచ్చితంగా ఆత్మపరిశీలన ఉంటుంది. ఇక ఇప్పుడు మన ఎన్నికల్లో కూడా విజయమ్మ గారు ఆమె వైపు మొగ్గారు, అమెరికా నుంచి ఎలక్షన్లకు ముందు పిలుపు కూడా ఆవిడకి సపోర్టివ్ గానే ఇచ్చారు. ఏమి కాకపోతే అదే సమయంలో ఆవిడ గెలవాలనుకుంటారు, ఆవిడ గెలవాలనుకుంటారు, ఈయన ఓడాలనుకోరు. వైఎస్ సమాజ దగ్గర ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే కారణం అదే, ఆమె గెలవాలనుకొని ఈయన ఓడిపోవాలని కోరుకోరు కాబట్టి ఈయన ఓడిపోయేందుకు ఆవిడ కొంచెం తలిసి ముద్దైపోయి అంతే కదండి సార్. పైగా చిన్న ఓటమి కాదు కదా, ఘోర పరాజయం, దారుణమైన. అవును, అందులో మా పాత్ర ఏంటని తల్లి చెల్లి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి అన్ని కుటుంబాలు కూడా
తీసుకోవాలి, ఇలా ఉండకూడదు ఫ్యామిలీస్, మనం రచ్చకెక్కకూడదు మన ఇంటి గొడవలతో. అంటే సంక్షోభ సమయాల్లో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూస్తే రెండు పొలిటికల్ ఫోర్సులు ఏంటి, తెలుగుదేశం అండ్ వైసీపీ, చంద్రబాబు నాయుడు అండ్ జగన్. వీళ్ళ మధ్య బేరీజ్ వేసి చూస్తే మీరు రాజకీయ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైము, చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్న టైము, రూలింగ్ పార్టీ అరెస్ట్ చేసిన టైము, అది వాళ్ళకి సంక్షోభం. ఆ సంక్షోభ సమయంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఎట్లా ఉన్నారు, ఒక లోకేష్, ఒక లోకేష్ వైఫ్ బ్రాహ్మణి, భువనేశ్వరి, ఒక బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు వెనక నిలబడి ఆయన జైల్లో ఉంటే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నలుగురు దిక్కులకు వెళ్ళిపోయి పాదయాత్రలని ఆ యాత్రలని ఈ యాత్రలని జనంలోకి వెళ్ళిపోయి ఏమి జరిగింది, ఏమిటి వాళ్ళ ఘోష, ఏంటి ఘర్షణ, ఏంటి అవన్నీ చెప్పుకున్నారు, ఫైట్ చేశారు వాళ్ళు కూడా. సార్ జగన్ అరెస్ట్ సమయంలో ఇదే విజయమ్మ, ఇదే భారతి, ఇదే షర్మిల అలా పోరాడారు సార్, అందుకే నిలబడ్డారు. నేను అదే చెప్పబోతున్నాను. మరి అప్పుడు చేసింది ఒకవైపు, మరి చంద్రబాబు నాయుడు కనుక కుటుంబ సభ్యులు నిలబడ్డారన్న విషయము గుర్తు రావాలి కదా, అప్పుడు జరిగింది గుర్తు రావాలి కదా. ఊహించలేదు. జగన్ విషయంలో ఏం జరిగింది, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో, పైగా ఆయన ప్రతిపక్షం, ఏమి మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి చుట్టూ ఎందుకు మూగారు వాళ్ళు. కానీ ఈయన ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నప్పుడు ఈయనకి ఎంత నైతిక బలం ఉంటుంది, ఎంత కుటుంబ బలం ఉండాలి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక బావమరిది, వీళ్ళందరూ రావాలి కదా. కానీ ఎవరు కనిపించలేదు కదా. కానీ అధికారం పదవి తీసుకొచ్చిన ఇవన్నీ నష్టాలు సార్. ఒక రకంగా అంటే కుటుంబ, ఒక ఫ్యామిలీ ప్యాటర్న్, ఒక ఫ్యామిలీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కుటుంబ నిర్మాణ వ్యవస్థ, దాన్ని కూడా మీరు ఎంత ముఖ్యమంత్రి అయినా ఎంత ప్రధానమంత్రి అయినా ఏమి దానికి కూడా కొంత సమయం కేటాయించి వాళ్ళందరి బాగోగులు చూస్తూ వాళ్ళందరినీ కలిసికట్టుగా ఉంచితే నీకు సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వచ్చి నీ వైపు కలిసికట్టుగా మధ్యలో ఎవరన్నా ఒక గురువు లాంటి వాడు, మీకు వాళ్ళకి మధ్యలో ఒక గురువు లాంటి వాడు, అది చేయాల్సింది విజయమ్మే. కానీ అక్కడ కొంత ఫెయిల్యూర్ అయినట్టుగా ఆవిడ కనిపిస్తుంది. ఫెయిల్యూర్ అంటే ఆమె ఒక స్టాండ్ తీసుకున్నారు అంతే. కొడుకు కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు, ఓకే, కూతురు కూడా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంచుదాం, తీసుకెళ్ళాం, ఎంతో కొంత కొన్ని సీట్లన్న గెలుస్తుందేమో అనుకున్నారు. కొడుకు ఒకసారి మళ్ళీ గెలిచి ఆయన మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఆవిడ అనుకున్నది కూడా కొంత నెరవేరింది. ఎట్లా నెరవేరింది అంటారా, ఇప్పుడు తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి తెలంగాణలో ఫైట్ చేసింది. కానీ పాపం ఆకు అందక పోక పొందక లాగా ఆవిడ ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అది ఒక విషాదమే ఒక తల్లిగా ఆవిడకి. కానీ ఏపీ ఇష్యూ వచ్చేసరికి జాతీయ కాంగ్రెస్ అధిష్టానం ఆమెను గుర్తించి ఆమెకి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. ఎంతో మంది సీనియర్లను పక్కన పెట్టి ఆ వయసులో ఆవిడేమో ఒక మాజీ ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్సీనా, ఏమి కాదు కదా. మరి ఒక ఆ వయసులో ఒక చిన్న అమ్మాయికి ఏఐసిసి పార్టీ పగ్గాలు అప్పగిస్తే అది కూడా మా ఊరి విషయం కాదు కదా. సో మన విజయమ్మ ఏమైతే కోరుకుందో ఆమె, అంటే ఆమె ఒక స్టెబిలైజ్డ్ పొజిషన్ లోకి రావాలి అన్నది, ఒక పార్షియల్ గా ఒక పొజిషన్ కి వచ్చినట్టు ఆవిడ నెరవేరినట్టే. ఓకే సార్, సూపర్, ఇలా బాగుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు సార్, థ్యాంక్ యూ సో మచ్.